असెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే పగడ్బందీ చర్యలు చేపట్టిన ఈసి ప్రత్యేక పరిశీలకులను నియమించింది. నియోజకవర్గాల వారీగా ఉన్న పరిశీలకులకు అదనంగా సాధారణ పోలీస్ వ్యయ పరిశీలకులుగా విశ్రాంత అధికారులను రాష్ట్రానికి పంపింది. సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి పరిస్థితులను నివేదిస్తున్నారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. షెడ్యూల్ కంటే ముందే హైదరాబాద్లో సమీక్ష నిర్వహించిన సీఈసీ ఎన్నికల నిర్వహణలో చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన సూచనలు చేసింది. తనిఖీలు ప్రలోభాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా సీనియర్ అధికారులు సహా ఐఏఎస్ ఐపీఎస్లను పెద్ద ఎత్తున బదిలీ చేసింది. ఫిర్యాదులు ఇతరత్ర అంశాల దృష్ట్యా అధికారులపై బదిలీ వేటు పడుతూనే ఉంది. గత అనుభవాలు ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక ఉదంతాలని కేంద్ర ఎన్నికల సంఘం పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది. ఈసీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు దూకుడు పెంచడంతో భారీగా నగదు బంగారం కానుకలు పట్టుబడుతూనే ఉన్నాయి. 2018 ఎన్నికల్లో స్వాధీనాల మొత్తం 137.97 కోట్ల కాగా ఎన్నికల ప్రకటన వెలువడిన నెల రోజుల్లోనే ఆ మొత్తం 525 కోట్లు దాటింది. ఎన్నికల నిర్వహణ ఇతర అంశాలతో పాటు ప్రలోభాలకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో రాష్ట్రంపై సీఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికలకి సాధారణ పోలీస్ వ్యయ పరిశీలకులుగా ఇతర రాష్ట్రాల అధికారులను నియమిస్తుంటారు. అయితే ఈసారి ఒక్కొక్కరికి ఒకటి లేదా రెండు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తూ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులను నియమించారు. వారికి అదనంగా విశ్రాంత అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా సీఈసీ పంపింది. సాధారణ పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి అజయ్ వినాయక్, పోలీస్ పరిశీలకుడిగా ఐపీఎస్ దీపక్ మిశ్రా, వ్యయ పరిశీలకుడిగా ఐఆర్ఎస్ అధికారి ఆర్ బాలకృష్ణన్ కి బాధ్యతలు అప్పగించింది. ప్రత్యేక పరిశీలకు నియమితులైన ముగ్గురు విశ్రాంత అధికారులు రాష్ట్ర అధికారులతో సమావేశమవుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. 21న ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో వ్యయ పరిశీలన అధికారి బాలకృష్ణన్ విడిగా సమావేశమయ్యారు. నిఘా తనిఖీలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు ప్రణాళికలు ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎక్కడా ఏమరపాటు ప్రదర్శించకుండా పగడ్బందీగా ముందుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక పరిశీలకులు రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తున్నారు. దీపావళి తర్వాత జిల్లాల పర్యటనలకు వెళ్లనుండగా నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఎన్నికల నియమావళి శాంతి భద్రతలపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించనున్నారు.